శ్రీగురుభ్యో నమః హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం అర్భకౌకస్త్వాత్ తద్వ్యపదేశాచ్చ నా ఇతి చేత్ నా నిచాయత్వాదేవం వ్యోమవచ్చ. ఇప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత. శాంతమైన మనస్సుతో ఉపాసన చేయాలి. ఉపాసన చేయాలంటే శాంతమైన మనస్సుతో చేయాలి. ఇప్పుడు తిరుపతి వెళ్ళి దేవుణ్ణి దర్శించాలి అంటే శాంతమైన మనస్సుతో దర్శించాలి. ఊరికే వీళ్ళ మీద వాడి మీద ధుమ్ధుమ్లాడుతూ తిట్టేసుకుంటూ కొట్టేసుకుంటూ తోసేసుకుంటూ దర్శిస్తే ఆ దర్శనం ఏం దర్శనం అది? శాంతమైన మనస్సుతోటి మీరు దర్శనం అంటే ఉపాసనేగా. లేకపోతే ఏం చేస్తారు, ఏం దర్శిస్తారు? లేకపోతే హృదయంలో స్థాపించుకోవడం పేరే దర్శనము. అది శాంతమైన మనస్సుతో చేయాలి. అలా కాకుండా ఊరికే హడావిడి హడావిడిగా అలాగే ఇంట్లో వాళ్ళతో దెబ్బలాడుతూ మాల తిప్పేస్తూ ఉంటే శాంత ఉపాసీత ఫస్ట్ కండిషన్. మరి సంసారంలో ఉంటే శాంతి ఎక్కడి నుంచి వస్తుందంటారు? అరే ఇదంతా బ్రహ్మయా, సర్వం కల్విదం బ్రహ్మ. ఇప్పుడు బేడీ గారు నెగ్గుతుందేమో అని ఆశపడ్డాము, నెగ్గదు, ఆయన నెగ్గుతాడు. సరే కానీ ఏదేవ భవతి తదేవ మంగళాయ. సర్వం కల్విదం బ్రహ్మ, దానికోసం మనశ్శాంతిని చెరగొట్టు కూర్చుంటావా? దేనికి పడితే దానికే శాంతి, శాంతంగా ఉండాలి. మిన్ను విరిగి మీద పడ్డా కూడా శాంతంగా ఉండాలి. ఎందుకో తెలుసిన, మిన్ను నింగి అన్ని సర్వము బ్రహ్మయే కాబట్టి అశాంతికి తావే లేదు, శాంతంగా ఉండాలి. అయితే దేన్ని ఉపాసించాలంటారు? మనోమయ ప్రాణశరీరో భారూప సత్య సంకల్ప సర్వకర్మ సర్వరస సర్వగంధ, అటువంటి తత్వాన్ని ఉపాసించాలి. ఆ తత్వం ఎక్కడ ఉపాసించాలి? హృదయంలో. అది అంత తక్కువ స్థానంలో ఉంది కనుక అర్భకౌకస్త్వాత్, అల్పమైన స్థానం చెప్పారు కనుక. తర్వాత దాని గురించి ఏం చెప్పారు? తద్వ్యపదేశాచ్చ అణీయాన్ అని కూడా స్పష్టంగా, అణోరణీయాన్ వ్రీహేర్వా యవాద్వా అని సుస్పష్టంగా ఇన్ సో మెనీ వర్డ్స్ అంటారు. తద్వ్యపదేశాచ్చ అంటే ఇన్ సో మెనీ వర్డ్స్, అది చిన్నది అని చెప్పారు కనుక. ఆ అర్భకౌకస్త్వము తద్వ్యపదేశము ఈ రెండు హేతువులను బట్టి అది జీవుడే అవ్వాలి, కానీ ఈశ్వ పరమాత్మ కాజాలదు. ఇది చేత్ నా, ఆ మాట సరికాదు. ఎందుకంటే నిచాయ్యత్వాదేవం, ఎప్పుడు మీరు ధ్యానం చేసినా అలాగే ధ్యానం చేస్తారు. ధ్యానం చేయబడే పరమాత్మ ఇంత ఉన్నాడు కదా అని మీరు హృదయంలో చేయకుండా ఇంకెక్కడ ధ్యానం చేస్తారు? ఆకాశ ధ్యానం చేశారనుకోండి, ఆకాశం ప్రపంచం అంతా వ్యాపించింది. ఇప్పుడు మీ హృదయంలోనే ధ్యానం చేస్తారు. ధ్యానం అంటే అదే. ఏవం నిచాయ్యత్వ యథాశాలగ్రామే హరిహి. ఇప్పుడు విష్ణువుకు పూజ చేయమంటే పువ్వులు తీసుకెళ్ళి మొత్తం అంతా చల్లి వస్తారా? శాలగ్రామంలో విష్ణువుని భావన చేసి ఆ శాలగ్రామం మీద రెండు పువ్వులు సమర్పిస్తారు. కాబట్టి ఉపాసన అనేది అలాగే ఉంటుంది. ఏవం నిచాయ్యత్వాత్. తర్వాత వ్యోమవచ్చ ఇంకో హేతువు కూడా. ఇప్పుడు మీరు చూసుకోండి, ఆకాశం ఉందనుకోండి, ఆకాశమును తద్వ్యపదేశం ఉంటుంది. ఘటన లోపల ఆకాశము చిన్నది అనే వ్యపదేశం ఉంటుంది. వ్యపదేశం అంటే డిస్క్రిప్షన్ ఉంటుంది. అంతమాత్రం చేతన ఆకాశము స్వతహాగా చిన్నదని కాదు. కాబట్టి జీవుడు కాదు ఇక్కడ, పరమాత్మయే ఉపాస్యము అని సూత్రాన్ని మీకు గుర్తు చేశాను. యథాశాలగ్రామే హరిహి. తత్రాస్య బుద్ధి విజ్ఞానం గ్రాహకం. అయితే ఇప్పుడు తత్ర అంటే శాలగ్రామము నందు అస్య గ్రాహకం. గ్రాహకం అంటే భావన పట్టుకోవడం. అస్య అంటే ఈ సర్వవ్యాపకమైన పరమాత్మను పట్టించేది ఏది? ఇప్పుడు శాలగ్రామంలో
ఇంట్రెస్టింగ్ సెంటెన్స్ అది. అస్య తత్ర తస్మిన్ శాలగ్రామే, ఆ శాలగ్రామమునందు అస్య సర్వవ్యాపినః విష్ణో, సర్వవ్యాపి అయిన ఈ విష్ణువును పట్టుకునేట్లా చేసేది ఏది, గ్రాహకం పట్టుకునేట్లా చేసేది ఏది, బుద్ధి విజ్ఞానం, బుద్ధి యొక్క వృత్తి, మనోవృత్తియే. ఇప్పుడు సర్వవ్యాపకమైన విష్ణువుని శాలగ్రామంలో ఎలా పడతాడు అని మీరు అడగద్దు. సర్వవ్యాపకమైన విష్ణువు శాలగ్రామంలో పట్టడు, అక్కడ ఫిజికల్గా దాంట్లో తోసి పట్టించడం కాదు, బుద్ధి విజ్ఞానం అంటే బుద్ధివృత్తి, అలాగ మీరు బుద్ధిని భావన చేయటయే. లేకపోతే వస్తుస్థితి ఎందు సర్వవ్యాపకమైన పరమాత్మను శాలగ్రామంలో పట్టించటం కుదరదు. వస్తుస్థితి గురించి మేము చెప్పట్లేదు. మేమేమంటున్నామంటే తస్మిన్ శాలగ్రామే అస్య సర్వవ్యాపినః విష్ణోహో గ్రాహకం బుద్ధివృత్తి, ఆ బుద్ధిని మీరు అలా భావన చేయండి అంటే. ఇప్పుడు టెంపుల్ కట్టాలనుకున్నారు, కట్టాలనుకున్న రాళ్ళు తెప్పించారు, ఓ శిల్పిని కూర్చోబెట్టారు. ఆ శిల్పి ఏం చేశాడు, ఆ రాళ్ళని ఓ రాయి సెలెక్ట్ చేసి ఆ స్తంభం పెట్టాడు, ఇంకో రాయి సెలెక్ట్ చేసి మెట్లు పెట్టాడు, ఇంకో రాయి సెలెక్ట్ చేసి విగ్రహం పెట్టాడు. అన్నింటి ఒకే రాయి నుంచి వచ్చింది, ఒక పెద్ద రాయి నుంచి ఇవన్నీ వచ్చాయి. మెట్లు ఆ రాయే, స్తంభము ఆ రాయే, విగ్రహము అదే రాయి. అయినప్పుడు ఇక్కడ రాయి దేవుడనా? రాయి దేవుడని కాదు. ఆ రూపం ఏం చేస్తుందంటే ఆ బుద్ధివృత్తిని కలిగిస్తుంది. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఈ ప్రసంగాన్ని నేను కొనసాగించానంటే కొన్ని ట్రెడిషన్స్కి, అంటే ట్రెడిషన్స్ ఏం కాదు, కొన్ని కస్టమ్స్కి ముప్పు వస్తుంది. కొనసాగించమంటారా వద్దంటారా? కొనసాగిస్తుంది. ఒకసారి నేను మహాత్ముడిని అడిగాను. ఏమని అడిగానంటే, ఎదురుకుండా కృష్ణుడు విగ్రహం పెట్టి కళ్ళు తెరిచి శ్రీకృష్ణ అని నమస్కారం చేసిన దానికి కళ్ళు మూసుకునే ఏ శ్రీకృష్ణ అని ఆ విగ్రహాన్నే భావన చేయడం, ఈ రెండింటికి తేడా ఏమిటి చెప్పండి అని అడిగాను. ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఫోటో మన ఇంట్లో ఉంది, మన ఊళ్ళో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఈ రెండింటికి తేడా ఉంటేనే అక్కడ దాకా వెళ్ళడమైనా ఇక్కడికి ఇన్ని వస్తాయి. ఈ రెండింటికి తేడా ఏమైనా ఉందా అని అడిగారు. ఓ మహాత్ముడిని అడిగారు. ఎటువంటి మహాత్ముడు అంటే, ఆయన చెప్పింది ఒక వేదవాక్కులాగా మనం తీసుకోవచ్చు, అలాంటి ఆయన్ని అడిగారు. ఉంటే వీళ్ళని వాళ్ళని అడిగితే ఉపయోగం ఏంటి? ఆయన ఉన్నారు, తేడా ఏం లేదని చెప్పారు. పైగా అన్నారు, ఏమో అలాంటి ప్రశ్నలు వేస్తావు, తేడా ఏం లేదని నీకు తెలుస్తూనే, నీకు తెలుస్తూనే ఉంది ఉరికి అడుగుతున్నావా అన్నాను. కాదండి, నాకు మీ మాట కావాలి అందుకోసం అడిగాను, నాకు ధైర్యం చాలలేదు అందుకోసం మిమ్మల్ని అడిగాను. అంటే నువ్వు అనుకున్నదే కరెక్టు, తేడా ఏం లేదు అని చెప్పారు. ఇక్కడ శంకరులు తేల్చేశారా లేదా ఇష్యూనే? తత్రాస్య బుద్ధి విజ్ఞానం గ్రాహకం, ఏమిటా వాక్యం అది, ఎంత అద్భుతమైన వాక్యమో చూడండి. కింద ఈయన ఏం రాశాడంటే, తత్రేతి నను కిమితి హృదయమేవ ప్రాయేణ ఉచ్యతే తత్రాహ అనే రత్న ప్రభాకారుడు. ఏమంటే అస్తమాను దేవుడు అంటే హృదయం హృదయం అంటూ ఉంటారే ఉపనిషత్తుల్లో, ఆగమాల్లో కాదు, స్థలపురాణాల్లో కాదు. స్థలపురాణాల్లో ఇక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ దేవుడు ఉన్నాడు అని అంటూ ఉంటారు. స్థలపురాణం అడిగితే తాడిబందులో దేవుడు ఉన్నాడు, లేకపోతే బోయినపల్లిలో ఉన్నాడు, లేకపోతే ఎయిర్ ఫోర్స్ అకాడమీ దగ్గర ఉన్నాడు అని స్థలపురాణాలు అలా ఉంటాయి. ఏమంటే ఉపనిషత్తు దగ్గరికి వస్తే ఎప్పటికీ హృదయం హృదయం అని మీరు ఎందుకు అంటున్నారు అని ప్రశ్న వేసి దానికి సమాధానం తత్రేతి, హృదయే పరమాత్మన బుద్ధివృత్తి గ్రాహికా భవతి, బుద్ధి విజ్ఞానం గ్రాహకం బుద్ధివృత్తి గ్రాహిక, అదే మాట.
శక్తిశబ్దం స్త్రీలింగం కనుక గ్రాహకముని గ్రాహిక అన్నారు. పరమాత్మను హృదయమునందు పట్టేది, హృదయంలో పరమాత్మని పట్టుకోవాలి, అలా పట్టుకునేట్లు చేసేది గ్రాహిక. అలా పట్టుకునేట్లు చేసేది ఏమిటో తెలిసినా బుద్ధివృత్తి, బుద్ధి యొక్క ఆ మోడిఫికేషన్ మాత్రమే. కాబట్టి శాలగ్రామశలయందు శాలగ్రామశలయందు విష్ణువు ఉన్నాడనే అభిప్రాయం కాదు, బుద్ధివృత్తి అలా చేస్తుంది. అంచేతనే పెద్దలు ఏమంటారంటే దేవుని యొక్క విగ్రహం ఫోటో ఎందుకు పెట్టుకోవడం అంటే హృదయంలో భగవదాకారము కలుగుటకు. ఇప్పుడు నేను ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాను, అమ్మాయి రమ్మంటే వెళ్ళాను. ఇమ్రాన్ ఖాన్ ఫోటో ఇంత పొడుగు ఫోటో పెట్టుకున్నాం ఆ రోజుల్లో. ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఏముంది కానీ అప్పట్లో మీలో కొంతమంది అయినా ఎరుగుంటారు అప్పట్లో. ఏదో ఈ ప్రసంగం ఆ ప్రసంగం వచ్చి మన్హాటన్లో ఏమా ఈ ఫోటో పెట్టుకున్నావేమిటని అడిగాను. భారతీయ స్త్రీ ఇమ్రాన్ ఖాన్ ఫోటో పెట్టుకుంటే కొంచెం మనస్సుకి కొంచెం కష్టం అనిపిస్తుంది. ఏదో కపిల్ దేవో గవాస్కరో పెట్టుకుంటే సమస్య లేదు. అడిగితే ఐ లైక్ హిస్ బౌలింగ్ అని అన్నాను. అంటే నేనన్నాను ఐ టు లైక్ హిస్ బౌలింగ్ బట్ వై డిడ్ యు పుట్ ది ఫోటోగ్రాఫ్ అంటే షీ కుడ్ నాట్ ఆన్సర్. నేను చెప్పాను యు ఫీల్ గుడ్ టు లుక్ అట్ హిస్ ఫామ్, దట్ ఈస్ ది పర్పస్. నీకు తెలుసు తెలియకో దట్ ఈస్ ది పర్పస్. యు డిసైడ్ వెదర్ యూ షుడ్ కంటిన్యూ విత్ ఇట్. ఎందుకంటే చూసినప్పుడల్లా మనస్సు ఇమ్రాన్ ఖాన్ రూపాన్ని పొందుతూ ఉంటుంది, అది కొంతవరకు మీకు ఉల్లాసాన్ని కలిగించేట్లా ఉండొచ్చు. బట్ ఈజ్ ఇట్ నెసెసరీ ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ ఫోటో పెట్టుకున్నారనుకోండి, చూసిన వెంటనే వారు చేసిన బోధలో అవి గుర్తుకొస్తాయి, మనస్సు సాత్వికంగా తయారవుతుంది. కాబట్టి పెట్టుకునే ఫోటోకు సందర్భం ఉండాలి. ఇంకా ఫైనల్గా ఫోటో బయట ఫోటో ఏం చేయ పెట్టుకో లోపల పెట్టేసుకుంటే సమస్య కాదు, కానీ టు బిగిన్ విత్ బయట కూడా ఉంటే మంచిది. సో దట్ మనకే కాదు ఎవరైనా వచ్చిన వాళ్ళకు కూడా కొంత మనస్సు భగవదాకారం అవుతూ ఉంటుంది. కాబట్టి ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా మనస్సుని భగవదాకారము చేయుటయే ప్రయోజనము, దాని ప్రయోజనం అది. అంతే తప్ప ఆ ఫోటోలోంచి ఏవో రేస్ వచ్చేసి వీడి మీద పడిపోయి వీడికి డబ్బులు వచ్చేస్తాయని కాదు. దాన్ని ఆ రకమైన లెవెల్కి దాన్ని దిగలాగకూడదు, అటువంటి లేఖిదనము తగదు. ఆ ఫోటో ఇప్పుడు విగ్రహంలోంచి రేస్ వచ్చేసి వీడి మీద పడిపోయి వీడికి లాటరీ తగిలేస్తుంది అని అనుకోవడము పద్ధతి కాదు, అది అది మతానికి గౌరవం కాదు అది. ఎనీవే, సో చాలా మంచి వాక్యం తత్ర అస్య బుద్ధి విజ్ఞానం గ్రాహకం. అంచేతే నేను అంటాను ఆల్ ఫిలాసాఫికల్ క్వశ్చన్స్, ఫిలాసఫీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు భాష్యాల్లో రిజాల్వ్ అయ్యి ఉంటాయి, ఎక్కడో మూల రిజాల్వ్ అవుతుంది అది. ఇట్ విల్ నాట్ బి రిపీటెడ్, ఈ మాట మళ్ళీ ఎక్కడ రిపీట్ అవ్వదు. జనరల్గా ఇట్ మే బి రిపీటెడ్ ఆల్సో బట్ జనరల్లీ, బట్ విస్తృతమైన అధ్యయనం ప్రస్థానత్రయం చేసినట్లయితే మీకు రిజాల్వ్ కానీ ఫిలాసాఫికల్ ఇష్యూస్ ఏమి ఉండవు, అన్నీ రిజాల్వ్ అయిపోతాయి. వెరీ ఇంట్రెస్టింగ్. సర్వగతోపి ఈశ్వరః తత్ర ఉపాస్యమానః ప్రసీదతి. ఈశ్వరుడు సర్వవ్యాపకుడే అయినప్పటికీ ఈ హృదయస్థానంలో మీరు ఉపాసన చేసినట్లయితే ఆయన ప్రసన్నుడవుతాడు, ఈశ్వరుడు ప్రసన్నుడవుతాడు. నేను మహాత్మును ప్రశ్న అడిగాను, మళ్ళీ అలా ఆ మహాత్మునే అడిగాను, చాలా స్టాండర్డ్ మహాత్ముడు, ఆయన చెప్పిన మాటను మనం వేదవాక్కుగా గ్రహించవచ్చు కనుక. ఏమంటే ఈశ్వరుడు ప్రసన్నుడయ్యాడని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆయన అన్నారు నీవు ప్రసన్నుడు, నీకు ప్రసన్నుడు అయితే ఈశ్వరుడు ప్రసన్నుడు అయినట్లే, నువ్వు ప్రసన్నుడు కాకపోతే మాత్రం ఈశ్వరుడు ప్రసన్నుడు కాలేదు. అది లెక్క. ఆత్మకి ఈశ్వరుడికి అంత దగ్గర సంబంధం ఉన్నది. ద్వైతం అని ఊరికే అంటారు తప్ప ఏదో ఓపెసరంత ద్వైతం
భక్తికి అవసరం కాబట్టి పెట్టుకుంటామే తప్ప అదే తత్వం అని మాత్రం కాదు. ఈశ్వరుడు ప్రసన్నుడు అయ్యాడా లేదా? అయ్యాడు, ఎలా చెప్పగలవు? నాకు మనస్సు ప్రసన్నంగా ఉన్నది కనుక నా మీద తప్పకుండా ఈశ్వరుడు ప్రసన్నుడు అయినాడు అనే మాటలో ఎత్కించే ద్వైతం ఉంటుంది. ఇది శాండిల్య విద్యయందే ఓపెసరంత ద్వైతం ఉంటుందని ముందే మనం అనుకున్నాం. ఆ మాత్రం ద్వైతంలో తప్పు లేదు, తత్వంలో ద్వైతం ఉండదు. భక్తిలో ద్వైతం పెట్టుకోరా అంటే తత్వంలో ద్వైతం పెడతాడు. ఇప్పుడు భక్తిలో ద్వైతం పెట్టుకోమన్నారు తప్ప తత్వంలో ద్వైతం పెట్టుకోమని ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు శాండిల్య విద్య ఇవన్నీ ఉన్నాయా లేదా? ఇవన్నీ ద్వైత ప్రధానంగా ద్వైతం ఉంది, వాటిలో ఓపెసరంత ద్వైతం ఉంటుంది, అది సరిపడుతుంది. అయితే మన ఇండియన్ సొసైటీ ఎలా ఉంటుందంటే ఓపెసరంత ఛాన్స్ ఇస్తే దాన్ని వాడు పెద్ద చేసి పెట్టేస్తాడు. సో కాబట్టి ఈశ్వరుడు సర్వవ్యాపకుడే అయి ఉన్నప్పటికీ ఉపాసించడం దగ్గరకు వచ్చేప్పటికీ మీరు ఏదో ఒక స్థాన నిర్దేశం చేయాల్సి ఉంటుంది కనుక హృదయ స్థానాన్ని నిర్దేశించారు. తర్వాత దాంట్లో మహర్షులు చేసిన నిర్దేశములు అవి చాలా అనుభవంతో కూడిన నిర్దేశాలు, వాళ్ళ అనుభవం కూడా ఉంది దాంట్లో. పోనీ ఇక్కడ నిర్దేశించవచ్చు కదా, ఇక్కడ ఇక్కడ నిర్దేశించవచ్చు. అలాంటివి లేకపోలేదు. సహస్రార పద్మం అని ఇక్కడ శివుడు ఉన్నాడని ధ్యానం ఉపాసనలు ఉన్నాయి, రాజ ఉపాసన అక్కడ నిర్దేశించవచ్చు కదా. అంటే దీని మీద రమణ మహర్షి కూడా దీని మీద ఈ చర్చ చేసి నా రికమెండేషన్ ఇవన్నీ వద్దండి ఇక్కడే పెట్టుకోండి అని చెప్పాడు ఆయన. అండ్ దెర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ ఇట్. మీరు మీ మీ స్థితిని మీరు చూసుకుంటే అంత మీరు మీలో మీరు ఇంట్రాస్పెక్షన్ చేసుకోండి. మీరు హెడ్ ఉపయోగించినప్పుడల్లా క్యాల్కులేషన్ ఉంటుంది, హార్ట్ ఉపయోగిస్తే లవ్ ఉంటుంది. క్యాల్కులేషన్ వేరు, లవ్ వేరు. ఇప్పుడు కుర్రాడికి పుట్టినరోజు, పిల్లవాడికి చిన్నపిల్లవాడు లేదా యంగ్ మ్యాన్ పుట్టినరోజు, పుట్టినరోజు మనకి తగదు కానీ వాళ్ళు పిల్లలు వాళ్ళు చేసుకుంటారు, తప్పే ఉంది. చిన్న వయసులో ఉన్నారు వాళ్ళు, ఏం వేదాంతం చదివిన వాళ్ళు కాదు, అందరితో పాటే వాళ్ళు పుట్టినరోజు చేసుకుంటుంటే తండ్రి తీసుకెళ్ళి ఒక చొక్కా, కొత్త చొక్కా ఒకటి కొనిచ్చాడు. అంటే వాడు అన్నాడు, నాన్నగారు నాకు చొక్కాలు తక్కువ ఏం లేవు, చాలా ఉన్నాయి ఇప్పటికీ, మళ్ళీ ఇంకో చొక్కా ఎందుకు ఇస్తున్నారు అని అన్నాడు. అతని ఆ బుద్ధి మంచి బుద్ధి. అది తండ్రి అన్నాడు, నాయన నేను బుద్ధితో ఆలోచించలేదు, అది హృదయంతో ఆలోచించి ఇచ్చాను తీసుకోమని చెప్పాడు కదా. ఇప్పుడు అతనికి చొక్కాలు ఎన్ని ఉన్నాయని లెక్క వేసి కొన్నాడా? అది బుద్ధితో ఆలోచిస్తే అలా చేస్తారు, హృదయంతో ఆలోచిస్తే పుట్టినరోజు కుర్రాడు చొక్కొత్త చొక్కా దొరుకుంటాడు, మనం ఇచ్చిన చొక్కా దొరుకుంటాడు అని హృదయంతో హృదయం. కాబట్టి జీవితంలో ఎప్పుడూ బుద్ధితో ఆలోచించకూడదు. అంటే వెన్ దెర్ ఈజ్ ఎ చాయిస్ బిట్వీన్ హార్ట్ అండ్ హెడ్ యూ షుడ్ చూస్ ద హార్ట్. దెర్ ఈజ్ నో చాయిస్ హెడ్డే ఉందనుకోండి, యూజ్ హెడ్ ఇప్పుడు 7 13 ఎంత అంటే హెడ్డే వాడాలి. కాబట్టి చాయిస్ ఉన్న చోట హార్ట్ ఉపయోగించాలి. కనుక మహాత్ములు అనుభవంతో చెప్పారు, దేవుణ్ణి ఇక్కడ ఇక్కడ కాదు ఇక్కడ. అంచేతనే ఈశ్వరుణ్ణి సహస్రార పద్మము, అక్కడ 1000 ఆకుల పద్మం ఉన్నది, 1000 పత్రములు, అక్కడ కూర్చోబెట్టి శివుడు ఉన్నాడు. ఆయన ఎవరు అప్రిషియేటెడ్ ఇట్ ఉందల్లాగా, ఆయన ఎవరు అప్రిషియేటెడ్ ఉంటాయి. లోకంలో అనేక రకాల ఉపాసనలు ఉంటాయి. లోకో భిన్న రుచి, భిన్న రుచిర్హి లోక అన్నాడు మహాకవి కాళిదాసు. కాబట్టి లోకంలో అనేక రకాల ఉపాసనలు ఉంటాయి, దేనికి విలువ దానికి ఉంటుంది. మనం దేన్ని కాదనము, మనం వేదాంతులము, మనకి హృదయమే, హృదయ స్థానమే. ఎందుకంటే ప్రసన్నత అనేది మనకి హృదయంలో అనుభవానికి వస్తుంది. ప్రసన్నత, క్వైట్యూడ్, శుచి శుభ్రత, స్వచ్ఛత, శాంతత రెండు కలిస్తే ప్రసన్నత అవుతుంది. నీరు కదలిక లేకుండా స్వచ్ఛంగా ఉంటే ప్రసన్నము అంటాము. అలాగే హృదయంలో అలజడి లేదు, రాగద్వేషాలు లేవు, దాని పేరు ప్రసన్నత. రెండు కలిస్తే ప్రసన్నత అవుతుంది. కాబట్టి మీరు హృదయ స్థానంలో ఉపాసన చేసుకుంటే ఈశ్వరుణ్ణి మీకు ఆ ప్రసన్నత లభిస్తుంది. అదే ఈశ్వరుని యొక్క ప్రసాదము, దాని పేరే ప్రసాదము అంటే అక్కడి నుంచి వచ్చింది.
కాబట్టి ఈ విధంగా ఏవన్ నిచాయ్యత్వాత్ అనే హేతువుని చెప్పడం అయినది. ఇంకా వ్యోమవచ్చ వ్యోమవచ్చ ఏతద్ద్రష్టవ్యం, ఈ విషయాన్ని మీరు ఆకాశంతో పోల్చుకు చూసుకోవాలి. వ్యోమవత్ అంటే పోలిక. ఈ విషయము అంటే సర్వవ్యాపకమైన ఈశ్వరుని హృదయంలో ధ్యానం చేయుట అనే ఈ టాపిక్ని మీరు ఆకాశంతో పోల్చి చూసుకోవాలి. ఎలాగది? యథా సర్వగతమపి సత్ వ్యోమ సూచీ పాశాద్యపేక్షయ అర్భక అర్భకౌక అనీయశ్చ వ్యపదిశ్యతే ఏవం బ్రహ్మాపి. చూడండి, మీకు దృష్టాంతంలో వ్యోమ ఆకాశము సర్వగతమపి సత్, ఆకాశము సర్వమును వ్యాపించి ఉంటూనే ఉంది, అది సర్వవ్యాపకముగానే ఉన్నది. అయినప్పటికీ కూడా సూచీ అంటే సూది, సూది నీడిల్ స్పేస్, సూదిలో దారం అంత స్పేస్ ఉంటుంది, అక్కడ చాలా తక్కువ స్పేస్ ఉంటుంది, నీడిల్ స్పేస్. సో ఆ స్పేస్ని ఆకాశము ఆ నీడిల్ స్పేస్లో ఉందంటారా లేదంటారా? ఉంది. పాష, పాష అంటే తాడు ఇలా చిన్న కుక్కెం కింద చేస్తాడు, చేసి దానికి ఏదో వేసి లాగుతాడు. ఆ ముడి వేయడంలో దానికి రౌండ్గా వేస్తాడు ముడి. పాష పీక్కి ఉరేయడం అనే అంతలా వెళ్ళక్కర్లేదు, మామూలుగా తాడు తీసుకుని చిన్న ముడి వేసి ఇలా లాగుతారు కదా. లాగినప్పుడు ఆ సర్క్యులర్ ముడి వేసినప్పుడు చిన్న స్పేస్ ఉంటుంది అక్కడ, దాన్ని ఆ స్పేస్ని మనం ఏమనొచ్చు? అర్భకౌకహ అని అనొచ్చు, అంటే స్మాల్ స్పేస్ అని అనొచ్చు. ఏమంటే స్పేస్ సర్వవ్యాపకము, స్మాల్ స్పేస్ ఎలా అవుతుంది అని అదో పెద్ద సమస్య ఉందా? లేదు. సర్వవ్యాపకమే అయినా నీడిల్ని మనస్సులో పెట్టుకుని స్మాల్ స్పేస్ అని అంటున్నామా లేదా? అలాగే చిన్న తాడు యొక్క ముడిని మనస్సులో పెట్టుకుని రింగు, తాడు యొక్క రింగు దర్భ తీసుకుని ఇలా రింగ్ వేస్తాడు వేలు పెట్టుకుని, ఆ స్పేస్ని చిన్న స్పేస్ అని అంటున్నామా లేదా? అలాగ మనకి అనుభవానికి వస్తుంది. తద్వ్యపదేశము కూడా ఉన్నది, అనీయశ్చ వ్యపదిశ్యతే. సో ఏమిటి వ్యపదేశం ఎలా ఉన్నదో తెలుసిన? ఏమిటండి, సూదిలో దారంలాగా అంత అంత ఇరుగ్గా ఉందేమిటి? లేకపోతే ఏమిటి ఆ తాడు మూడేసినట్టు అంత ఇరుకుగా ఎందుకున్నది, అంత చోట అంత తక్కువ ఎందుకున్నది, కొంచెం విశాలంగా పెట్టుకోవచ్చు కదా అనే మాట వ్యపదేశము కూడా కాదు. అనుభవము ఉన్నది, వ్యపదేశము ఉన్నది. బ్రహ్మ కూడా అంతే. బ్రహ్మ సర్వవ్యాపకమే అయినా హృదయస్థానంలో భావన చేయుట అనే అనుభవము అందరికీ గలదు. ఆ రకమైన వివరణ కూడా వ్యపదేశము కూడా కాదు. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అనే వ్యపదేశము కూడా గలదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అందరూ దాన్ని అలాగే చెప్పుకుంటూ వస్తున్నారు. తదేవం నిచాయ్యత్వాపేక్షం బ్రహ్మణ అర్భకస్త్వం అర్భకౌకస్త్వం అనీయస్త్వం చ న పారమార్థికం. కాబట్టి ఈ విధంగా ఉపాసన, బ్రహ్మను ఉపాసన చెయ్యాలి అనే పరిస్థితిని బట్టి, విత్ రిఫరెన్స్ టు దాట్, బ్రహ్మకు పరబ్రహ్మకు అల్పమైన స్థానమును నిర్దేశించుట, హృదయ స్థానమును నిర్దేశించుట, అలాగే అనోరణీయాన్ అనే వర్ణించుట, రెండు కూడా సంభవములే కానీ న పారమార్థ. బ్రహ్మ పరమార్థంలో ఇక్కడ కూర్చుని ఉన్నాడని మాత్రం కాదు, నా పారమార్థికం అంటే వీడు ఉపాసకుడు ఎలా ఉంటాడంటే నేను ఇక్కడ ఉన్నానని అనుకుంటాడు వాడు, దేశ పరిచ్ఛేదంలో ఉంటాడు. అంచేత వాడికి ఆ బ్రహ్మను దేశ పరిచ్ఛేదం చేసి అందజేస్తే వాడు ఉపాసన చేసుకుంటాడు, అల్టిమేట్గా తెలుసుకుంటాడు నేను పరిచ్ఛిన్నుడను కాను అని తెలుసుకుంటాడు. నేను పరిచ్ఛిన్నుడను కాను, బ్రహ్మ కూడా పరిచ్ఛిన్నుడు కాడు అని ఎప్పటికైనా తెలుసుకుంటాడు. ఆరంభంలో అలా
అలా అందజేస్తారు. ఆ రకంగా ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఉన్నది, చేసుకునేవాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. శాస్త్రంలో కూడా అటువంటి వర్ణనలు మీకు కనబడతాయి, కానీ దీంట్లో పరమార్థము మాత్రం కాదు. కాబట్టి ఎక్కడైనా అగో ఈశ్వరుడు ఆ కొండ మీద ఉన్నాడు అంటే అగో కొండ మీద ఉన్నాడని చెప్పారు కాబట్టి ద్వైతమే సత్యమో అనకూడదు, అలా ఉడితే చెప్తారు. దాన్ని పట్టుకుని నా పారమార్థికం, అది పరమార్థం అనుకోకూడదు. ఏదో దేవుడికి పెళ్ళి అన్నారనుకోండి, ఉడికే అలా అంటారు. అంతే తప్ప అదే పరమార్థం అని అనేసుకోకూడదు. మనం అనుకో అనుకునేవాళ్ళు అనుకుంటూ ఉంటారు, దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం దేర్, అందుకోసం అలా చెప్పాల్సి వస్తుంది. తత్ర యదా శంక్యతే హృదయాయతనత్వాద్ బ్రహ్మణ హృదయాయతనానాంచ ప్రతిశరీరం భిన్నత్వాత్ భిన్నాయతనానాంచ శుకాదీనాం అనేకత్వ సవయవత్వ అనిత్యత్వాది దోషదర్శనాత్ బ్రహ్మణోపి తత్ప్రసంగః ఇతి తదపి పరిహృతం భవతి. ఇంకా ద్వైతుల దగ్గర పూర్వపక్షాలు ఏం మిగిలే ఏం మిగలలేదు, అన్ని పూర్వపక్షాలు ఈయన ఎత్తేసుకుని కొట్టిపారేస్తున్నారు. వీళ్ళ పూర్వపక్షం ఏమిటంటే శుకాదీనాం, శుకము అంటే చిలక, చిలకలు ఎన్ని చిలకలు ఉంటాయండి అడవిలో, వందలాది చిలకలు ఉంటాయి. ప్రతి చిలకకి గూడు వేరువేరుగా ఉంటుంది. ఏమండి చిలకలు అనేకము, చిలకకి కాళ్ళు రెక్కలు ముక్కు తోక ఇలాంటి వేరువేరు అవయవములు ఉంటాయి. చిలకలు పుట్టి పోతూ ఉంటాయి, అనిత్యములు. కాబట్టి ఎక్కడైతే చిలకలు అనేకముగా ఉండి గూళ్ళు అనేకముగా ఉంటాయో అక్కడ సవయవత్వము అనిత్యత్వము అనే దోషాలు ఉంటాయి. చిలకలు అనేకములు, వాటి గూళ్ళు వేరువేరు కనుక చిలకలన్నీ కూడా సవయవములుగా ఉండి పుట్టి గిట్టుతో ఉంటాయి. అదేవిధంగా బ్రహ్మ, మీ హృదయంలో బ్రహ్మ వేరు, నా హృదయంలో బ్రహ్మ వేరు, ఆయన హృదయంలో బ్రహ్మ వేరు. మీరు రాముడు బ్రహ్మ అంటారు, నేను కృష్ణుడు బ్రహ్మ అంటాను, ఆయన మరొకటి బ్రహ్మ అంటాడు. ఈ రకంగా ఈ బ్రహ్మలు అనేకం ఉన్నాయి, ఒక్కొక్క హృదయానికి ఒక్కొక్క బ్రహ్మ, అనేక బ్రహ్మలకి అనేక గూళ్ళు ఉన్నాయి. కాబట్టి చిలకలకు ఉన్నట్టుగానే బ్రహ్మ కూడా అవుతుంది. ఏమిటి, బ్రహ్మ కూడా అవయవాలు ఉంటాయి కాబట్టి బ్రహ్మ కూడా అనిత్యము అనేటువంటి శంక ఎవరికైనా ఉన్నట్లయితే దానిని పరిహరించినట్లయినది. ఈ శంక ఎందుకు వస్తుందంటే బ్రహ్మయే జీవుడు అనుకోండి, జీవుడికి బ్రహ్మకే అభేదం చెప్పారనుకోండి. ఇప్పుడు జీవులు అనేకులు, జీవుల యొక్క గూళ్ళు హృదయస్థానములు అనేకము, చిలకలు అనేకము గూళ్ళు అనేకము అన్నట్టుగా. కాబట్టి చిలకలకి పట్టిన గతే జీవులకి పడుతుంది, పుట్టి గిట్టుతో ఉంటారు. బ్రహ్మ కూడా జీవుడితో ఏకము అంటే జీవులకు పట్టిన గతే బ్రహ్మకి పడుతుంది. ఇది పూర్వపక్షం, ద్వైతుల పూర్వపక్షం, వాళ్ళకున్న పెద్ద పూర్వపక్షం ఇదే. ఏమండి ఇంతవరకు చెప్పినటువంటి డిస్కషన్ ప్రకారంగా ఇంకా ఉపాసన కోసం అలా అన్నం తప్పిస్తే అది పరమార్థికము కాదు అని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు ఈ పూర్వపక్షము తొలగిపోయినది. ఉడితే మాట వరుసకి ఉపాసన కోసం హృదయమని గూడని అన్నం తప్పిస్తే అదేమీ పరమార్థము కాదు. అక్కడికి సెటిల్ అయిందండి అది. అక్కడ వాక్యం మళ్ళీ చెప్తున్నాను, తత్ర యద ఆశంక్యతే, ఈ శంకర్ని లేవనెత్తుతూ ఉంటారు. ఏమని, బ్రహ్మ హృదయమే గూడుగా గలవాడు కనుక, నెంబర్ వన్, బ్రహ్మణ హృదయాయతనత్వాత్ హృదయాయతనానాంచ ప్రతి శరీరం భిన్నత్వాత్, ఆ హృదయములనే గూళ్ళు శరీరం నుంచి శరీరానికి వేరువేరుగా ఉన్నాయి కనుక. ఇప్పుడు బ్రహ్మ పరిస్థితి ఎలా వచ్చిందంటే వేరువేరు గూళ్ళను కలిగి ఉన్న చిలక కాకి మొదలైన పక్షుల పరిస్థితి వచ్చింది. భిన్నాయతనానాం శుకాదీనాంలాగా తయారైంది బ్రహ్మ పరిస్థితి. కాబట్టి భిన్నాయతనములు వేరువేరు గూళ్ళు కలిగిన కాకులు పక్షులు మొదలైన వాటికి ఎలాగైతే అనేకత్వం ఉంటుందో బ్రహ్మ కూడా అనేకత్వం రావాలి.
వాటికి సవయవత్వం ఉంటుంది. ఎందుకంటే ఈ గూళ్ళో పట్టాలంటే సవయవత్వం ఉండాలి కదా, కాబట్టి బ్రహ్మకు కూడా సవయవత్వం ఉండాలి. అవి అనిత్యములు, బ్రహ్మ కూడా అనిత్యం అవ్వాలి అని ఎవరికైనా శంక కలిగితే ఆ శంకకి పరిహారం చెప్పడం అయిపోయినది. ఏమిటి పరిహారము? ఇది బ్రహ్మ యొక్క ఆయతనమని కాదు, బ్రహ్మకి గూడని కాదు, బ్రహ్మను అక్కడ ఉన్నట్లుగా మీరు భావించుకోండి అని. అంతే తప్ప అదే గూడు అని మాత్రం కాదు. కనుక సుఖాదులతో పోల్చి బ్రహ్మకు అనిత్యత్వం వచ్చిపోతుంది అనేటువంటి బెంగ ఏమీ లేదు. సంభోగ ప్రాప్తిరితి చేత్ నవైశేష్యాత్. ఇంకో శంక, జీవుడు ఎక్కడున్నాడండి? హృదయంలో ఉన్నాడు. జీవుడు హృదయంలో ఉన్నాడు. హృదయంలో ఉండి ఏమి ఉద్ధరిస్తున్నాడు? సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. మీకు సుఖం వస్తే ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఇక్కడ రాదు సుఖం, సుఖం ఇక్కడ వస్తుంది. అంటే కంటితో చూస్తారు, ఆ కంటితో చూసినప్పుడు ఆప్టికల్ సెన్సేషన్స్ ఇక్కడికి చేరుకుంటాయి, అండర్స్టాండింగ్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఇక్కడే అవుతుంది, ఆ తర్వాత అక్కడి నుంచి కెమికల్ మెసేజెస్ వచ్చి హృదయంలో సుఖం కలుగుతుంది. కుర్రాడు పరీక్ష పాస్ అయిందా లేదా నెంబర్ చూస్తే, నెంబర్ చూసి ఇది కన్ను, నెంబర్ను గుర్తుపట్టేది హెడ్ ఆ నెంబర్ చూసి కలిగే సుఖం కలిగేది హృదయం. దుఃఖము అంతే. కాబట్టి కన్ను, తల, హృదయము. జీవుడు హృదయంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? హృదయంలో ఉండి ఏముద్ధరిస్తున్నాడు? సుఖ దుఃఖాలు కలిగి ఉన్నాడు. హృదయమున్న మనిషికి, విన్నారా ఎప్పుడైనా? హృదయమున్న మనిషికి ఏమిటి? సుఖము లేదు. అంతే అదో అంతేరో ఏదో ఉంది, మనసు గతి ఇంతే. కవి, నాకు కవి అంటే ఇష్టం. కవి ఎవడైనా, ఎవడైనా ఆత్రేయ, దాశరథి, వీళ్ళందరూ, నారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ ఏం తక్కువ కవులా? ఎంత పర్వతం అంత కవులు, మహాకవులు. ఎంత బాగా చెప్పాడు చూడండి. హృదయమున్న మనిషికి సుఖం అనేది లేదు, మనసున్న మనిషికి సుఖం లేదు. సో మనసంటే అభిప్రాయం హృదయం అని. కాబట్టి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు జీవుడు ఇక్కడ ఉండి. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? పరమాత్మ ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. మరి ఆయన బతుకు అంతే అవ్వాలి కదా. సంభోగ ప్రాప్తి ఇది చేత్, సంభోగము అంటే అనుభవం, దుఃఖానుభవము, సుఖానుభవము, దుఃఖభోగము, సుఖభోగము ఇప్పుడు బ్రహ్మకి వచ్చేస్తున్నాయి. ఏమంటే దేవుడికి సుఖ దుఃఖాలు వచ్చేస్తే దేవుడు సంసారి అయిపోతాడు. ఇది క్షేత్రజ్ఞ భాష్యంలో మనం చదివాం రెండు పక్షాలు. ఒకటి, దేవుడు సంసారేనా అయిపోతాడు, లేకపోతే సంసారి అనేవాడు లేకుండా పోతాడు కనుక శాస్త్రం వ్యర్థము అని ఈ రెండు పక్షాలు ఉంటూ ఉంటాయి. అంటే ఇది చేత నా అలాగేమీ అవ్వదు. ఎందుకు అవ్వదండి? జీవుడు ఇక్కడ ఉండి సుఖ దుఃఖాలు అనుభవిస్తుంటే మరి ఇక్కడ ఉన్న దేవుడికి సుఖ దుఃఖాలు ఉండవంటే ఉండవయా? ఎందుకు ఉండవండి? వైశేష్యాత, తేడా ఉంది. తేడా ఉంది జీవుడికి దేవుడికి, ఆ అంశంలో తేడా ఉంది. ఆ తేడా ఏమిటో తెలుసుకుని ఆ తేడాను తీసేస్తే ఏమవుతుంది? జీవుడే దేవుడు అవుతాడు. ఇప్పుడు రెండు కుండలు, సగం ఒక కుండలో సగం దారు ఉన్నది, కంట్రీ లెక్కలు ఉన్నది, ఇంకో కుండలో సగం గంగాజలం ఉన్నది. సగమే, ఎందుకంటే గాలి ఆకాశము కూడా కావాలి మనకి. కుండ పృథివీ, ఈ కంట్రీ లెక్కలున్న కుండ పవిత్రమా అపవిత్రమా? అపవిత్రం. గంగాజలం ఉన్న కుండ పవిత్రం. కంట్రీ లెక్కలున్న కుండలోని ద్రవము అపవిత్రం, గంగాజలం ఉన్న కుండలోని ద్రవము పవిత్రం, కంట్రీ లిక్కరున్న కుండలోని గాలి అపవిత్రం, గంగాజలం ఉన్న కుండలోని గాలి అపవిత్రం, పవిత్రం. కంట్రీ లిక్కరున్న కుండలోని ఆకాశము, గంగాజలమున్న కుండలోని ఆకాశము పవిత్రములా అపవిత్రములా? ఏది కాదు, ఏది కాదు. పవిత్రముని కూడా అనద్దు, ఏది కాదు. కాబట్టి పృథివీ, వాయువు, నీరు, ఈ మూడింటికి పవిత్రత అపవిత్రత,
స్వచ్ఛత అస్వచ్ఛత ఇవన్నీ వస్తాయి, సంక్రమిస్తాయి, కానీ ఆకాశానికి సంక్రమించవు. తేడా ఉందా లేదా? వాయువుకి సంక్రమించింది కదా అని ఆకాశానికి సంక్రమించింది అనకూడదు. ఇప్పుడు మురికి దగ్గరున్న వాయువు మురికి వాసన వేస్తుంది, అంటే వాయువుకి సంక్రమించింది మురికి, కానీ మురికి దగ్గరున్న ఆకాశానికి మురికి సంక్రమిస్తుందా? సంక్రమిస్తుంది. తేడా ఉందా లేదా? వాయువుకిను ఆకాశానికి తేడా ఉందా లేదా? అలాగే హృదయంలో సుఖదుఖాలు ఉన్నాయి, ఏమి సందేహం లేదు. ఆ సుఖదుఖముల ఆయతనమైన హృదయంలోనే ఉన్నాడు జీవుడు, కానీ వాడికి సుఖదుఖాలు వచ్చిపోతున్నాయి, వస్తాయి, వాడు సుఖీ దుఃఖీ అవుతూ ఉంటాడు. అదే ఆయతనంలో బ్రహ్మ ఉన్నది, దానికి సుఖదుఖాలు ఉండవు. తేడా ఉందా లేదా? ఉంది, తేడా ఉంటుంది. ఆ తేడా ఏమిటో చెప్తారు సూత్రంలో, ఇంతే చెప్తారు తేడా గలదు. వాయువుకి ఆకాశానికి తేడా ఉన్నట్లే, వాయువుకి ఆకాశానికి తేడా ఎందుకు వచ్చింది? వాయువు సావయవం, అంచేత ఏవో కొన్ని అవయవములు ఆ మురికిని పట్టుకుంటాయి, అయితే మురికి అవయవాల్ని పట్టుకుంటుంది. ఆకాశం నిరవయవం, పట్టుకోవాలంటే అవయవాలు ఉండాలి, అవయవాలు లేవు, సూక్ష్మం కాబట్టి పట్టుకోలేదు. అలాగే జీవుడికి అజ్ఞానం ఉన్నది, ఈశ్వరుడికి అజ్ఞానం లేదు. ఆ కారణం చేత సుఖదుఖ భోగం వీడికి, జీవుడికి తప్పదు, ఈశ్వరుడికి ఉండదు. అయితే జీవుడికి అజ్ఞానం పోతే ఏమవుతుంది? ఏమవుతుంది? ఈశ్వరుడు అవుతాడు. అసలు దేవుణ్ణి పూజించడమే అందుకు? దేవుణ్ణి పూజించడం మీ కోరికలు తీర్చుకోవడం కోసం కాదు. మరి అలా ఎందుకు చెప్పారంటే, పోనీ ఏదో పేరుతోటి వస్తాడు కదా దగ్గరికి, ఏదో పేరుతో దగ్గరికి వస్తే మంచి మాటలు చెప్పచ్చని చెప్పారు. నర్సరీ స్కూల్కి వెళ్ళిన ప్రతి పిల్లాడికి ఓ చాక్లెట్ ఇస్తారు, ఎందుకంటే స్కూల్కి వస్తాడని. పిల్లలు స్కూల్కి వెళ్తారు, మొట్టమొదటి రోజున ఏడుస్తారు, మూడో రోజు నాలుగో రోజు నుంచి మామ్ ఐ హావ్ టు గో టు స్కూల్ అంటారు. ఎందుకంటే స్కూల్లో వాళ్ళకి దోస్తులు ఉంటారు, చాక్లెట్లు ఉంటాయి, టీచర్ కూడా ప్రేమగా ఉంటుంది. అమెరికాలో నేను పిల్లని అడిగాను, ఏమ్మా స్కూల్కి వెళ్తున్నావు కదా ఏం చేస్తారు అక్కడ అని అడిగాను. వి ప్లే అండ్ ఈట్ అని చెప్పినా. ఓకే, అండ్ వాట్ ఎల్స్ యూ డూ అని అడిగారు. వీ డోంట్ నో ఎనీథింగ్ ఎల్స్, వి ప్లే అండ్ ఈట్. నిజంగా అలాగే ఉంటారు. అయితే ఎంతవరకు, ఎప్పటి నుంచి ఆడుకుంటారు? 10 to 12. ఆ తర్వాత ఏం చేస్తారు? వీ స్లీప్, అక్కడే పడుకుంటారు. అక్కడ వీళ్ళకి నిద్రపోవడానికి ఏర్పాట్లు అవే ఉంటాయి. 12 to 12:30 లంచ్, 12:30 వీ స్లీప్, 1:30 వీ గెట్ అప్ అండ్ వీ టేక్ ఎ స్నాక్ అట్ 2 o'clock, 3 to 4 వీ ప్లే. ఏమండి, స్నాక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళు పట్టుకెళ్తారు. వాట్ డూ యూ ప్లే అంటే, జామెట్రికల్ ఫిగర్స్ అవి ఉంటాయి, యూ హ్యావ్ టు పుట్ దానికి హోల్ ఉంటుంది, ఆ చెక్కకు హోల్ ఉంటుంది, ఆ హోల్ని అక్కడ ఒక చిన్న పెగ్ ఉంటుంది, ఆ పెగ్లో వేయాలి. ఈ సర్కులర్ హోల్ ఉన్న చెక్క ముక్కను తీసుకుని వెర్టికల్గా రెక్టాంగులర్ పెగ్గులో పెట్టే ప్రయత్నం చేస్తుంది పిల్ల, అది పట్టదు. అలాంటివి 4-5 ఉంటాయి, దాంట్లో దేంట్లోనూ పట్టదు, ఒక దాంట్లో పడుతుంది, కరెక్ట్గా దాంట్లో ఫిట్ చేస్తుంది. ఆడుకుంటున్నట్టుగా అనిపిస్తుంది, కానీ వాళ్ళు జామెట్రికల్ ఫిగర్స్ని అర్థం చేసుకుంటారు. 3వ ఏట అంతకంటే ఏంటి ఇది? దీన్ని కిండర్ గార్టెన్ అంటారు. నాకు చాలా ఇష్టం అది. నేను ఒక ప్రయోగం ఒకటి అమెరికాలో చాలాసార్లు చేశాను, కిండర్ గార్టెన్ రిలీజియన్ అని. మన టెంపుల్స్ అన్నీ కూడా కిండర్ గార్టెన్ రిలీజియన్స్ అవి, అంతకంటే వేరే ఏమీ కాదు. ఊరికే టెంపుల్కి వెళ్తే మాల్కిను క్లబ్కి వెళ్ళి బదులు టెంపుల్కి వెళ్తాడు, ఏదో నామాన్ని జపిస్తాడు. టెంపుల్కి వెళ్ళి కళావరాసు డైమండ్ రాజు అనకుండగా ఏదో వెంకటేశ్వర స్వామి అని, రామ అని, కృష్ణ అని ఏదో అంటాడు. క్లబ్కు వెళ్తే ఈ మాటలు అనాల్సి వస్తుంది. టెంపుల్కి వెళ్తే ఏదో వెంకటేశాయ నమః అని ఏదో అంటాడు. కిండర్ గార్టెన్. కాబట్టి వీడిని టెంపుల్కి తీసుకొచ్చి ఆ భక్తి సామ్రాజ్యంలోకి తీసుకురావడం కోసం మహర్షులు అలాగ పెట్టారు తప్ప, మన వాళ్ళు ఏం చేస్తున్నారు, కిండర్ గార్టెనే ఫైనల్ ఎగ్జామ్ అన్నట్టుగా వెళ్ళి తయారు చేసి పెట్టారు. దట్ ఈస్ ది ప్రాబ్లం. అదర్వైజ్ స్కీమ్ ఈజ్ గుడ్, మంచిది. భాష్యం
యోమవత్ సర్వగతస్య బ్రహ్మణ సర్వప్రాణి హృదయ సంబంధాత్ చిద్రూపతయా చ శారీరాత్ అవిశిష్టత్వాత్ సుఖదుఃఖాది సంభోగోపి అవిశిష్ట ప్రసజ్యేత. పూర్వపక్షం. ఇప్పుడు బ్రహ్మ పరమాత్మ ఆకాశము వలె సర్వవ్యాపకుడై ఉన్నాడు కదా, కాబట్టి సకల ప్రాణుల హృదయమునందు పరమాత్మ ఉన్నాడు, కాబట్టి పరమాత్మకి సకల ప్రాణి హృదయములతో సంబంధం కలిగినది, నెంబర్ వన్. సెకండ్, పరమాత్మ చిన్మయుడు, చిద్రూపుడు. దేవుడు చిద్రూపుడు, జీవుడు కూడా చిద్రూపుడే. శారీరాత్ అవిశిష్టత్వాత్, మీరు దేహమని మిమ్మల్ని ఎవడనుకోమన్నాడు? మీరు అనుకోకూడదు, అనుకుంటే అది మీ పొరపాటు. ఈ మధ్యన ఏమిటో ఒంట్లో మోకాళ్ళు అవి నొప్పులుగా ఉంటున్నాయండి, రక్తపోటు అది ఉంది, ఈ మధ్యన ఒక చాలా ఇబ్బంది, చాలా దుఃఖం కలుగుతోంది. అసలు నిన్ను దేహం అని ఎవడనుకోమన్నాడు? అలా అనుకోకూడదు. కాబట్టి నేను మోకాళ్ళు కాదు, రక్తపోటు కాదు, నేనేమీ కానీ కాదు. మరి అయితే దేహం మాట నాకు తెలియదు, నేను ఇవేమీ కాదు. కాదని దేహానికి ఏదో చేయాలి, నువ్వేం చేయక్కర్లేదు, దానికి అయ్యేది ఏదో అవుతూ ఉంటుంది. ఐ మీన్ ఇట్. అంతే తప్ప దేహాన్నే పట్టుకుని అలా పట్టు కూర్చోకూడదు. చిద్రూపులం మనం, దేహానికి అయ్యేది ఏదో అవుతూ ఉంటుంది. ఇప్పుడు తలపోటు వచ్చిందనుకోండి, టైలినాల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు, దీనికోసం దేహాభిమానం ఉండక్కర్లా. టైలినాల్ ట్యాబ్లెట్ వేసుకోవడానికి దేహాభిమానం ఎందుకు? దేహానికి తలపోటు వచ్చిందో ట్యాబ్లెట్ పడేస్తే అది దాన్ని అది పడు ఉంటుంది. కాబట్టి నేను చిద్రూపుడను అనే అది బాగా బలంగా పెట్టుకోవాలి మనస్సులో. దేహం నేను దేహిని అని పెట్టుకోకూడదు. దేహం అన్న తర్వాత ఏవో ఉంటుంటాయి, ఓల్డ్ అంబాసిడర్ కారుకున్నట్టుగా ఏవో సమస్యలు ఉంటాయి. ఈ కారు ఉందో చూసారా, దానికి ఏదో హోటల్ అట్లాడుతూనే ఉంటుంది, సంథింగ్ అది అదే ఏదో ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. ప్రాబ్లం ఉంది కదా అని తిరగడం మానేస్తారా? అనేది తిరిగేస్తూ ఉంటారు. ప్రాబ్లంకి అలా అని ప్రాబ్లమ్ని పూర్తిగా వదిలిపెట్టారు, ప్రాబ్లమ్ను పూర్తిగా వదిలిపెట్టేశారనుకోండి, అది ఆగిపోతుంది, ఇంకా తిరగదు. ఆగిపోతే పనులన్నీ ఆగిపోతాయి, క్లాసులు ఉండవు, పాఠం ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి అది ఆగిపోయి పరిస్థితి రాకూడదు. అది తిరిగేంతసేపు దానికి మందో మాకో పడేస్తూ ఉంటే ఎస్టిచ్ ఏదో ఉంది, సేవ్స్ నైన్. ఎస్టిచ్ అది ఎస్టిచ్ ఇన్ టైం సేవ్స్ నైన్. దానికి ఓ స్టిచ్ ఒకటి పారేస్తూ ఉంటే పోతూ ఉంటుంది. అలా ఉండాలి తప్ప దాన్నే పట్టుకుని ఉండకూడదు. అంచేతనే వన్ షుడ్ నాట్ గివ్ అప్. షుడ్ నాట్ గివ్ అప్. ఇప్పుడు మనం చేసుకునే పనులు ఉంటాయనుకోండి, యూ షుడ్ నాట్ గివ్ అప్. నాకు మోకాళ్ళ నొప్పులుగా ఉన్నాయి, ఇంకా నేను నడవను అనుకో, యూ షుడ్ నాట్ డూ దాట్. చాలా తప్పది. నేను ఓ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాను, చాలా మంచి విద్వాంసుడు, మంచి బిరుదులు అవి ఉన్నాయి, ఏవో అవార్డులు అవి కూడా వచ్చిన విద్వాంసుడు. ఇలా కూర్చుని కూర్చుని ఉన్నారు, కదలకుండా అలా కూర్చుని ఉన్నారు. ఏదో ప్రసంగం వచ్చినప్పుడు నేను చెప్పాను, కొంచెం ఈ టోటు నడవండి, అలా కూర్చుని ఉండడం అనవసరం, పెద్ద పొట్ట వచ్చేస్తుంది కదా, మామూలుగానే పొట్ట వస్తుంది, ఇంకా కూర్చుని ఉంటే చెప్పేది ఏముంది. అంటే మోకాళ్ళు అండి నొప్పులుగా ఉన్నాయి నడవలేనండి, అలా అనకండి. డోంట్ డూ సే దాట్. డోంట్ సే నడవలేను అనే మాట అనద్దు. డిడ్ యూ ట్రై? యూ ట్రై, ట్రై చేస్తే నడవచ్చు. కాబట్టి గివ్ అప్ చేయకూడదు ఇప్పుడు కూడా. షుడ్ నెవర్ గివ్ అప్. డోంట్ సే, నెవర్ సే డై. షుడ్ నాట్ గివ్ అప్. అలా దాన్ని పుష్ చేస్తూ ఉండాలి. ఎంతవరకు పుష్ చేయాలంటే మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది, యు కెన్ రియల్లీ పుష్ ఇట్. అలా పుష్ చేసుకుంటూ పోవాలి తప్ప దేహాన్ని మొప్పకూడదు. ఎనీవే, ఇట్స్ నాట్ ది రియల్ టాపిక్ హియర్. ఇన్ ఏ వే టాపిక్ ఆల్సో, మీరు చిద్రూపులు, శారీరులు, శరీరమునందు ఉండేవారు, శరీరే భవః, శారీరులు కానీ అవడానికి చిద్రూపులు.
దేవుడేమిటి? చిద్రూపుడు. కాబట్టి జీవుడికి దేవుడికి తేడా లేదు అంటున్నారు. అవిశిష్టత్వాత్ తేడా లేదు. ఇప్పుడు ఏమైపోయింది? ప్రాణి యొక్క హృదయ సంబంధము దేవుడికి జీవుడికి సమానమైనది. తర్వాత చిద్రూపత్వము దేవుడికి జీవుడికి సమానమైంది. రెండు ఇంకా కాబట్టి ఇన్ని అంశములు సమానమైన అంటే స్వరూపమేమో రెండు చిత్తులే. ఆయతనము దేవుడు ఇక్కడే ఉన్నాడు, జీవుడు ఇక్కడే ఉన్నాడు. కాబట్టి దీన్ని బట్టి దేవుడికి కూడా సుఖదుఖ సంభోగము అనే అంశంలో తేడా ఉండదు. సుఖదుఖాది సంభోగ అపి అవిశిష్ట స్యాత్, అవిశిష్ట ప్రసజ్యేత, అవిశిష్టము అనే ప్రసక్తి వస్తుంది. కాబట్టి సుఖదుఖములను అనుభవించుట జీవుడికి ఎట్లో, దేవుడికి కూడా అట్లే. ఇప్పుడు గృహస్థున్నాడండి, ఆయన పాపం ఏదో డబ్బుకి ఇబ్బంది వచ్చి ఏదో కూరగాయ పచ్చడి వేసుకుని అన్నం తింటున్నాడు. బీదవాడు పచ్చడి మెతుకులు తింటున్నాడు. వాళ్ళ ఇంట్లో గెస్ట్గా ఓ పూట ఉండాల్సి వచ్చింది. ఆ గెస్ట్ ఏం తింటాడు? పంచపక్ష పరిమాణాలు తింటాడా? అవే పచ్చడి మెతుకులు తినాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ స్థానం అలాంటిది. కాబట్టి జీవుడికి సుఖదుఖ సంభోగం ఉన్నప్పుడు దేవుడికి కూడా సుఖదుఖ సంభోగము తప్పదు. ఒక హేతువు చెప్పాను, ఏకత్వాచ్చ. పైగా నువ్వు ఏకమంటావు కూడా. జీవుడు దేవుడు వేరే కాదు, ఏకమంటావు. జీవుడుగా ఉన్న జీవుడికి సుఖదుఖ భోగం ఉందా లేదా? ఉంది. మరి ఏకమైతే దేవుడికి కూడా సుఖదుఖ భోగం వచ్చేస్తుంది. అది వివరిస్తున్నారు. నహి పరస్మాదాత్మనః అన్యః కశ్చిదాత్మా సంసారీ విద్యతే. పరమాత్మ కంటే భిన్నంగా ఇంకో సపరేట్ ఆత్మ సంసారి అనే పేరుతో లేదు. సంసారి ఆత్మని వేరే సపరేట్గా లేదు. నహి కశ్చిద్ ఆత్మ అన్నహీని చిత్తదిగుని పెట్టుకోవాలి. పరస్మాదాత్మన అన్యః కశ్చిద్ సంసారీ ఆత్మ నహి విద్యతే. కాబట్టి పరమాత్మ వేరు, వీడు సంసారి ఆత్మ వేరు అంటూ వేరు సపరేట్గా ఏమీ లేదు. ఆ విషయాన్ని మనకి శృతి కూడా స్పష్టంగా చెప్తోంది. నాణ్యోతోస్తి విజ్ఞాత ఇత్యాది శృతిభ్య. అత అంటే పరమాత్మన, అక్కడ పరమాత్మ ప్రకరణం అది. పరమాత్మ కంటే భిన్నంగా తెలుసుకునే తత్వం ఒకటి వేరే ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ చూపు, ఈ చూపు ఉన్నది. ఈ చూపు జీవుడి చూపా దేవుడి చూపా లేకపోతే రెండు ఉన్నాయా దాంట్లోనూ? అంటే నాస్తికుడేమంటాడు? జీవుడి చూపే, దేవుడి చూపు అంటూ ఏమీ లేదు. ద్వైతే ఏమంటాడు? దాంట్లోనే జీవుడి చూపు ఉంది, దేవుడి చూపు కూడా ఉంది. అద్వైతే ఏమంటాడు? ఒకే చూపు ఉంది, అది దేవుడి చూపు మాత్రమే. ఎప్పుడు కూడా అద్వైతాన్ని నాస్తికునితో కన్ఫ్యూజ్ చేయకూడదండి. మీరు అలాంటి పొరపాటు కనుక చేశారంటే శాస్త్రం అంతా దెబ్బతింటుంది. వాళ్ళకి తెలియదుగా, ఎందుకంటే ఎక్స్ట్రీమ్స్ లుక్ అలైక్ అని అనేసుకుంటారు. అరే ఇదే పూజా రూమ్, దీన్ని మించిన పూజా రూమే ఉంది ఇంకా అంటే నాస్తికుడు అనుకుంటారు. ఎందుకంటే ఎక్స్ట్రీమ్స్ లుక్ అలైక్. పెండులమ్మ ఇటువైపు వెళ్తే అది జీరో వెలాసిటీ వస్తుంది, మళ్ళీ ఇటువైపు వెళ్ళినప్పుడు కూడా జీరో వెలాసిటీ వస్తుంది. రెండో ఒకటే అనుకుంటారు, రెండో ఒకటి కాదు. మీకు తేడా స్పష్టంగా చెప్పాను కదా, నాస్తికుడు ద్వైతి అద్వైతి. కాబట్టి ఇంకో విజ్ఞాత లేనే ఉన్నది పరమాత్మ ఒక్కడే. మరి ఇంకా ఈ సుఖ దుఃఖాలు ఆ పరమాత్మకే తగులుకుంటాయి వెళ్ళి. ఇప్పుడు ఇద్దరుంటే వీడికి వస్తుందా వాడికి వస్తుందా, లేకపోతే షేర్ చేసుకుంటారా, లేకపోతే ఇద్దరికీ వస్తుందా అని ప్రశ్నలు. ఉన్నది ఒక్కడే అంటే ఇంకా అసలు ఆ ప్రశ్నలు కూడా లేవు. ఈ సుఖ దుఃఖాలు మొత్తం తొట్టంతా వెళ్ళి ఆ పరమాత్మకే తగులుతుంది. తస్మాత్ పరస్యైవ సంసార సంభోగ ప్రాప్తి. కాబట్టి పరమాత్మకే ఈ సంసారం యొక్క భోగమంతా కూడా, సుఖ దుఃఖ భోగమంతా కూడా పరమాత్మకే వస్తుంది. ఇది చేత నా ఇలాంటి పూర్వపక్షము నిలబడదు. ఎందువల్ల? వైశేష్యాత్.
తేడా ఉంది. మామూలుగా పురాణంలో ఎలా చెప్తారంటే, నారదుడు శ్రీకృష్ణుణ్ణి ఇంతమందితో సంసారం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడో చూద్దామని వెళ్తాడు. వెళ్తే రుక్మిణి ఇంట్లోకి వెళ్ళేప్పటికి అక్కడ రుక్మిణితోటి కలిసి వైకుంఠపాళి ఆడుతున్నాడు. ఈ మాట సత్యభామకి చెప్దామని సత్యభామ దగ్గరికి వెళ్ళేప్పటికి ఆవిడతో కలిసి డ్యాన్స్ ఏదో చేస్తున్నాడు. అసలు ఈయన అసలు స్వరూపం ఏమిటాయా అంటే, ఏది కాదు, ఇది కాదు, అది కాదు అని అలా చెప్తారు కథ. మన వాళ్ళు ఏమనుకుంటారు, ఆ కథే సత్యం అనుకుంటారు, కథే నిజం అనుకుంటారు. కథలు నిజము అనుకోవడము, ఇది పెద్ద సమస్య, హిందూ ధర్మానికి పట్టిన పెద్ద ఇష్యూ. ఈ ఇష్యూ గురించి చాలా ఒక ఆవేదనతోటి గట్టిగా మాట్లాడిన వాళ్ళ పేర్లు కొన్ని మీకు చెప్పమంటారా? ఒకరు కావ్యకంఠ గణపతి ముని మాట్లాడారు. రమణ మహర్షి మాట్లాడలేదు, గణపతి ముని మాట్లాడారు. వివేకానంద మాట్లాడారు, రామకృష్ణ పరమహంస మాట్లాడలా, వివేకానంద మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు సమాధిలో ఉండేవారు, వీళ్ళని సమాజంలోకి పంపించారు, అరే మీరు సమాజానికి వెళ్ళి చెప్పండిరా అని. అంచేతన వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు సమాజ జీవనంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళు మాట్లాడాల్సి వచ్చారు. రామతీర్థ మాట్లాడారు. సో కాబట్టి సమ్టైమ్స్ ఐ ఫీల్ దట్ ఐ హ్యావ్ ఎ రైట్ టు స్పీక్ ఆల్సో, ఎందుకంటే లోన్ వాయిస్ అయిపోయింది నాకు. ఈ మాట కాకినాడలో వాళ్ళు అన్నారు, మీది లోన్ వాయిస్ అండి అన్నారు. వాళ్ళు అన్నమాట మీకు నేను చెప్తున్నా, నాకు తోచనలేదు. లోన్ వాయిస్, అందరూ ప్రవాహం పడి అలాగా నామరూపాల ప్రవాహంలో పోతుంటే కాదురా బాబు ఈ కథలన్నీ, కాదురా మీరు కథలు కాదు ముఖ్యం అని అలాగా దాన్ని మనం కన్సిస్టెంట్గా చెప్పుకుంటూ వస్తున్నాం. లోన్ వాయిస్ అంటే భాష్యాల కంటే లోన్ వాయిస్ అని కాదు, భాష్యాలు ఎవరు చదవట్లేదు కదా, దట్ ఈస్ ది ప్రాబ్లం. నామరూపాలకి వచ్చిన పెద్ద ఇబ్బంది. ఈ కథలు, కథలంటే నామరూపాలే కదా, ఈ కథల్లో ఉండే సారాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు గోపికా వస్త్రాపహరణ ఉందనుకోండి, దాన్ని లిటరల్గా తీసుకోకూడదు, చాలా తప్పు. లిటరల్గా తీసుకుంటే తప్పు. దాన్ని ఒకప్పుడు అనిపిస్తుంది కొంచెం భాగవతాన్ని కూడా సంస్కరిస్తే మంచిది. లిటరల్గా తీసుకోకూడదు. రామతీర్థ దాన్ని పాప ఆయన పరిశీలించారు, మిగతా వాళ్ళు ఎవరు పరిశీలించలేదు, సిగ్గుపడి ఉంటారు బహుశా. రామతీర్థ పరిశీలించన్నాడు, దేహాభిమానాన్ని తీసేసాడు అని అన్నాడు. దేహాభిమానాన్ని విడిచిపెట్టండి అని సందేశం తప్ప మరొకటి కాదు అని పాపం ఆయన అలా చెప్పారు. ఎనీవే, కనుక పరమాత్మకే సంభోగ ప్రాప్తి. సంసార సంభోగం అంటే దుఃఖానుభవము సుఖానుభవము రెండింటికి కలిపి సంభోగము అని పేరు. ఇది పరమాత్మకి ఇప్పుడు సుఖిత్వము దుఃఖిత్వము వచ్చేస్తున్నాయి అన్నట్లయితే నో, తేడా ఉన్నది. ఏమిటా తేడా? నతావత్ సర్వ ప్రాణి హృదయ సంబంధాత్ శారీరవత్ బ్రహ్మణ సంభోగ ప్రసంగ వైశేష్యాత్. ఆ వైశేష్యాత్ అన్న మాటనే మళ్ళీ వివరిస్తున్నారు. చూడండి, సకల ప్రాణుల హృదయంతో పరమాత్మకు సంబంధం ఉందన్నమాట వాస్తవం. అదే హృదయంలో శారీర జీవుడు కూడా ఉన్నాడు అన్నమాట కూడా సత్యం. అయినప్పటికీ జీవుడికి ఉన్నట్టుగా సుఖదుఖ భోగము జీ పరమాత్మకు ఉండదు. ఎందుకు ఉండదు అంటే పరమాత్మకి జీవుడికి తేడా ఉన్నది వైశేష్యాత్. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇంతకుముందు ఏం చెప్పాం, పరమాత్మకి జీవుడికి తేడా లేదని చెప్పాం. ఇప్పుడేమని చెప్తున్నాం, పరమాత్మకి జీవుడికి తేడా ఉందని చెప్తున్నాం. ఇది ఎలాగంటే, జీవుణ్ణి తీసుకెళ్ళి మీరు పరమాత్మలో కలిపేసి పక్షంలో తేడా లేదు, పరమాత్మను తీసుకొచ్చి జీవుల్లో కలిపేద్దాం అనుకుంటే అంతా తేడాయే. తెలిసిందండి, నాణ్యోతోస్తి ద్రష్ట అన్నప్పుడు జీవుణ్ణి తీసుకెళ్ళి ఈశ్వరుల్లో కలిపేసేప్పుడు ఏ తేడా లేదు. అద్వైతానికి అద్వైతం అంటే ఈశ్వరుడే మిగులుతాడు, ఇంకేం మిగలదు, జీవుడు మిగలడు. మీరు ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి జీవుల్లో కలిపేసి వీడికి ఉండేటువంటి ఈ సంసారం అంతా ఈశ్వరుడికి మేము పెడతాము అని మీరు అంటే మాత్రం ఒప్పుకోం, తేడా ఉంది.
ఘటాకాశానికి మహాకాశానికి తేడా ఉందా లేదా? మహాకాశం తరఫు నుంచి తేడా లేదు, ఘటాకాశం తరఫు నుండి తేడా ఉంది. ఇదే ద్వైతులకు అర్థం కానిది. వాళ్ళ అర్థం వాళ్ళకి అర్థమైనా కాదు, అర్థమైన వాడు అర్థం కానట్టుగా నటించాల్సి ఉంటుంది. ఇదే ఇక్కడే ఉంది సార్, కిటుక అంతా ఇక్కడే ఉంది. వాళ్ళు ఒప్పుకోరు. ద్వైతుల్లో కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు, చాలామందికి తెలియదు. ఎందుకంటే వాడి బుద్ధి ద్వైతానికి బాగా కండిషన్ అయిపోయి ఉంటుంది. వాడి వల్ల వదు ఆ బుద్ధికి ఈ జన్మలో ఏకత్వం అర్థమయ్యే ప్రసక్తే లేదు. కానీ వాళ్ళలో కొంతమంది బుద్ధిమంతులు ఉంటారు. సంతాన గోపాలాచార్య మొదలైనటువంటి విద్వాంసులు బుద్ధిమంతులు ఉంటారు. వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, అరే ఈ అద్వైతం రా బాబు ఇదని తెలుస్తూ ఉంటుంది. కానీ పైకి చెప్పరు. విశేషో హి భవతి శారీర పరమేశ్వరయోః. విశేషో హి భవతి పరమేశ్వర శారీరయోహనద్దు. పరమేశ్వరుడు తరఫు నుంచి తేడా ఏం లేదు. సముద్రాన్ని అడిగారు నీలో ఎన్ని తరంగాలు ఉన్నాయని. అంటే సముద్రం చెప్పింది నాలో తరంగాలు ఉన్నాయా, నాకేం తెలియదు ఆ సంగతి చెప్పింది. నేను ఉన్నాననే నాకు తెలుసు తప్ప నాలో తరంగాలు ఉన్నాయనే సంగతి నాకు తెలియదు. తరంగాన్ని అడిగారు సముద్రం, అవును నేను సముద్రంలోనే ఉన్నాను, సముద్రాన్ని రోజు పొద్దున్న లేస్తూనే తలుచుకుని కొలుచుకుంటూ ఉంటానని చెప్పింది తరంగం. అలాగే సముద్రోహి తరంగ క్వచన సముద్రోన తరంగ. కాబట్టి శారీర పరమేశ్వరులకైతే తేడా ఉండనే ఉన్నది. శారీరుడు వైపు నుండి వీడు శరీరమే నేను అనుకునేవాడికి పరమేశ్వరుని కంటే తేడా మరి అనుభవానికి వస్తుంది కదా. ఆ తేడా ఏమిటో చెప్తున్నారు. ఏకహ అంటే ఏకహ అంటే శారీర అన్నమాట. మొదటివాడు కర్త భోక్త ధర్మాధర్మ సాధన సాధన సుఖదుఃఖాదిమాంశ్చ. ఆ మొదటివాడు అంటే శంకరులు ఒకప్పుడు ఆ యథాసంఖ్యాన్ని పాటిస్తారు, ఒకప్పుడు పాటించరు. పాటించకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అన్ని చోట్ల పాటిస్తారనే రూల్ ఏమీ లేదు. ఈ ఏకహ అంటే శరీర, శరీరంలో ఉండి శరీరాన్ని పట్టుకుని ఉన్న జీవుడు శరీరాన్ని పట్టుకుని ఉండకూడదండి. శరీరాన్ని పట్టుకుని ఉండకూడదు, మన కర్తవ్యాన్నే మనం పట్టుకోవాలంతే. గివప్ అనే మాట లేకుండగా చెరైవేతి చెరైవేతి ముందుకు పోతూ ఉండాలి. ముందుకు పోతూ ఉండడం అంటే దేంట్లోనూ ధర్మానుష్ఠానము శ్రవణ మనన నిధిధ్యాసనములు సాధన దేహానికి ఆరోగ్యంగా ఉండడం కోసం ఎక్సర్సైజులు ఇటువంటి వాటిల్లో మన సాధనలో ముందుకు. అది నా అభిప్రాయం సాధనని. సాధన అనే అంశంలో నెవర్ టు ఇంక ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యామంటే ఇంకా గీతా క్లాసు మా వల్ల వదండి, నేను మొకాళ్ళు నొప్పిగా ఉన్నాయి నడిచి వెళ్ళాలంటే కాదు. యూ షుడ్ నాట్ డూ దాట్. ఇంకా మంచం మీద పడిపోతే తప్పదేమో, ఎలాగైనా వీల్ చైర్లో కూర్చునైనా క్లాసుకు వచ్చేసేయాలి. యూ షుడ్ నాట్ గివ్ అప్ ఆన్ ది పర్స్యూట్ ఆఫ్ ఆత్మజ్ఞానం. దాన్ని గివప్ చేయకూడదు. ఎనీవే సో ఏకహ శారీర వీడు ఏమనుకుంటాడు, కర్త భోక్త, నేను కర్తను నేను భోక్తను. దాన్ని కూడా ఎగ్జామిన్ చేసుకోవాలి. అందుకే నేను కర్తను అలా పెట్టుకోకూడదు. మనం 13వ అధ్యాయంలో ఇప్పుడు టాపిక్ అదే రాబోతోంది, ఈ కర్తృత్వమే టాపిక్. కర్తృత్వం అంతా నిన్న నేను మీకు దృష్టాంతం చెప్పా. నది ప్రవహిస్తూ ఉంటుంది, కొండ రిఫ్లెక్షన్ ఉంటుంది. కొండ ప్రవహించదు, కొండ కదలదు, కదిలేది నదే. కొండలా ఉంటుంది అంతే సాక్షిగా. రిఫ్లెక్షన్ కూడా కదలదండి, కొండ అసలు కొండ కాదు. నేను అంటూ ఉంటా రిఫ్లెక్షన్ మాటే చెప్తున్నా. రిఫ్లెక్షన్ కదులుతుందా, ఎక్కడుందో అక్కడే ఉంటుంది, కదిలేది నదే. కాబట్టి జీవుడనేవాడు ఆ పరమాత్మ యొక్క రిఫ్లెక్షను, ఈ నది వంటి ప్రకృతి. కాబట్టి ప్రకృతి యందు చలనం ఉంటుంది తప్ప పురుషుని యందు ఏ చలనము ఉండదు. కానీ అజ్ఞానం చేత అలాగ ఉంటుంది. కర్త భోక్త, కర్త భోక్త ఎప్పుడయ్యాడో, కర్త అయిన వాడు ఏం చేస్తాడు, ధర్మము అధర్మము మొదలైన సాధనములను కలిగి ఉంటాడు. సాధనములు దేనికి, సుఖ దుఃఖాలకి. ధర్మము సుఖానికి, అధర్మము దుఃఖానికి. కాబట్టి కర్త అయిన వాడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు.
వాడు నేను కర్తను అనుకున్నవాడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఆ కర్త యొక్క లక్షణం ఉంది. నేను కర్తను అనే నిశ్చయం గలవాడు ఏమీ చేయకుండా ఉండడు, ఏదో ఒకటి చేస్తాడు. చేయాల్సినవన్నీ అయిపోయాయి అనుకోండి, కొత్తది ఏదో మొదలు పెడతాడు, ఏదో ఒకటి చేస్తాడు. సంథింగ్ అంతే అది కర్తకి అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ కర్మ అదొక వ్యసనం అయిపోతుంది. పెకాట ఎలా అయితే వ్యసనమో, ఈ కర్తృత్వం కూడా ఒక కర్మ కూడా ఒక వ్యసనం కింద తయారవుతుంది. కర్త చేస్తూ ఉన్నవాడు భోగాన్ని సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకని, చేసినప్పుడల్లా ధర్మాన్నో అధర్మాన్నో చేస్తాడు, దాని ఫలము సుఖమో దుఃఖమో అవుతూ ఉంటుంది. వీడు జీవు శారీరుడు. ఇక రెండో ఏక అంటే పరమేశ్వరుడు. ఏకస్తద్విపరీత అపహత పాపమత్వాది గుణ. ఈ రెండవ ఏక ఉన్నాడే అంటే పరమేశ్వరుడు. తద్విపరీత అంటే అర్థం అకర్త అభోక్త. కర్త కాదు భోక్త కాదు. అంచేతనే ధర్మాధర్మ సాధనవాన్నని సుఖ దుఃఖాది భోగమాన్నని అనకూడదు, భోగవాన్నని అనకూడదు. మరి ఏమనాల్సి ఉంటుంది? అపహత పాప్మా సత్య సంకల్ప. అలాంటి విశేషణాలతోటి ఆ పరమేశ్వరుణ్ణి మనం వర్ణిస్తాం. ఏతస్మాత్ అనయోర్విశేషాత్ ఏకస్య భోగ నేతరస్య. ఈ తేడా, ఈ ఇద్దరికీ ఈ తేడా ఉండబట్టి, అంటే శారీర కర్తాభోక్త, పరమేశ్వర అకర్త అభోక్త, ఈ తేడా ఉండబట్టి శారీరుడు సుఖదుఖ సంబంధాన్ని కలిగి సంసారి అయి ఉంటాడు. పరమేశ్వరునకు సుఖదుఖ సంబంధము సంసారిత్వము ఉండవు. తర్వాత ఓ శంక కలగచ్చు, ఏమిటంటే కలుసుంటే వారు వీరవుతారని ఓ సామెత ఉంది. ఇక్కడ శారీరుడును ఈశ్వరుడు కలిసి పోని కొద్ది రోజుల దాకా ఈశ్వరుడు అసంసారిగా మిగిలి ఉన్నా కలిసి అలా ఉంటూ ఉంటే కొంత సంసారం ఈశ్వరుడు కూడా రాకుండా పోతుందా అని ఆ శంక కలగచ్చు. ఏది చ సన్నిధాన మాత్రేణ వస్తుశక్తి మనాశ్రిత్య కార్య సంబంధోపి అభ్యుపగమ్యేత. ఏమంటే సన్నిధానము, జీవుడితోటి ఎప్పుడు కలిసి ఉండుట దేవుడు అనే సన్నిధానము కారణంగా మేము ఏమంటామంటే కార్య సంబంధాన్ని స్వీకరిస్తాము. కార్యము అంటే దేహము, దేహంతో సంబంధం జీవుడికి ఉంది, కాబట్టే జీవుడికి కర్తాభోక్త అయినాడు. దేహాభిమానాన్ని బట్టే వచ్చాయి కదా. కాబట్టి ఆ జీవుడితోటి కలిసి ఉంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ జీవుడికి ఉండే సుఖదుఖ భోగము దేవుడికి కూడా కొంతకాలానికైనా వస్తుంది అని మేమంటాం. అంటే కాదండి, మీరు అలా అనకూడదు. మీరు వస్తుశక్తిని చూసుకోవాలి, వస్తుశక్తిని చూసుకోవాలి. ఈశ్వరుడు ఏమి వస్తువు? చిన్మయుడు, ప్రకాశము, దృష్టాంతం. ఈ ప్రకాశానికి సుఖదుఖాలు ఏమైనా వస్తాయా? సుఖదుఖములు ప్రకాశంలోనే ప్రకాశిస్తూ ఉంటాయి. ప్రకాశం లేకపోతే సుఖదుఖం, తెల్లారి సూర్యుడు వస్తేనే సుఖము కానీ దుఃఖము కానీ వస్తాయి. కాబట్టి ప్రకాశంలో ప్రకాశించే సుఖదుఖాలు ప్రకాశానికి వస్తాయా? రావు. ఎందుకని? దాని శక్తి అటువంటిది, వస్తుశక్తి అట్టిది. శక్తి అంటే దాని స్వభావం, స్వరూపం అట్టిది, అది అసంగము. కాబట్టి అది సుఖదుఖములను ప్రకాశింపజేస్తుందే తప్ప తాను ఆ సుఖదుఖాలతో లేపాన్ని పొందదు. అది వస్తుశక్తి. మీ వస్తుశక్తిని పక్కన పెట్టండి, మీరు వస్తుశక్తిని తీసుకురాకండి ఇక్కడికి. నిరంతరము జీవుడితో దేవుడు కలిసి ఉన్నాడు కనుక ఆ సన్నిధాన మాత్రం చేతనే ఆ జీవుడికి ఉండే సంసారం దేవుడికి వచ్చేస్తుంది. ఇది అభ్యుపగమ్యత. మీరు ఆ విధంగా వాదించే పక్షంలో ఆ వాదన తప్పవుతుంది. ఎందుకంటే ఆకాశాదీనామపి దాహాది ప్రసంగ మంట ఉంటుంది, ఆ మంట కాలుస్తుంది. ఆ మంట చుట్టూ ఏముంది? ఆకాశం ఉన్నది, మంటతో కలిసే ఉన్నది. మంట ఉన్నంతసేపు ఆకాశం కలిసే ఉంది, ఆ మంట ఆరిపోయింది. ఇంతవరకు ఆకాశం మంటతో కలిసే ఉంది కనుక ఆకాశము కూడా కాలుస్తుంది అంటావా నువ్వు అన్నారు. ఎంతసేపు కలిసి ఉన్నా
కాల్చేది మంటే తప్ప ఆకాశము కాల్చదు కదా. ఎందుకని, మంటతో పాటు ఇనప రాడ్డుని సన్నిధి పెట్టారనుకోండి, ఆ ఇనప రాడ్డు కాలుస్తుంది, కానీ మంటతో సన్నిధిలో ఉండే ఆకాశము కాల్చదు. ఎందువల్ల అంటే వస్తుశక్తిని బట్టి. ఇనప రాడ్డుకి ఆ సంబంధం ఉంటుంది కనుక అది ఆ వేడి దానికి వస్తుంది. ఆకాశము అసంగము, దానికి ఉన్న శక్తి అట్టిది, అది అసంగంగా ఉండడం దాని యొక్క స్పెషల్ పవర్. అంచేత మీరు మంట, ఈ ఒలింపిక్ మంట పెడతారు, ఒలింపిక్ మంటలు, అయితే గాంధీ గారి రాజఘాట్ దగ్గర ఓ మంట ఒకటి ఉంటుంది, అలా అది అలా మండుతూ ఉంటుంది, ఏదో గ్యాస్తో ఏదో పెట్టి అలా మండిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, ఈ ఒలింపిక్ పేరు చెప్పి ఇంత మంటలు పెట్టి వీళ్ళు గ్యాస్ని పాడు చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, వాళ్ళు అలా మంట పెడుతూ ఉంటారు. కాబట్టి దాని చుట్టూ ఉండే ఆకాశం వేడెక్కుతుంది. ఆకాశం వేడెక్కుతుందండి, ఎక్కడైనా ఆకాశం వేడెక్కదు. ఒకరోజు కాదు, ఒక ఏడాది కాదు, 100 ఏళ్ళు కూడా మీరు మంట పెట్టినా ఆకాశం వేడెక్కదు. ఎందుకంటే ఆ వస్తువు యొక్క ధర్మం అట్టిది. కాబట్టి ఆకాశం కూడా కాలుస్తుంది అని మీరు ఒప్పుకుంటే పరమేశ్వరుడికి సంసారం వస్తుంది అని మేము ఒప్పుకుంటాము. అంటే అభిప్రాయం, ఆకాశం కాల్చదు, పరమేశ్వరుడికి సంసారం రాదు. ఇగో ఒక కల్పవ కాలము, కోట్ల సంవత్సరాలు నిప్పుతో కలిసి ఉన్నా కూడా ఆకాశము కాల్చదు. అలాగే కోట్ల జన్మలు జీవుడితో కలిసి ఈశ్వరుడు ఉంటాడు, కానీ ఈశ్వరుడికి సంసార భోగము ఉండదు. సర్వగత అనేకాత్మవాదినామపి సమౌ ఏతౌ చోద్య పరిహారౌ. చోద్యము అంటే ప్రశ్న, పరిహారము అంటే సమాధానం. ప్రశ్న ఏమిటి, ఎల్లవేళలా జీవుడితో కలిసి ఉండే దేవుడికి ఆ కలిసి ఉన్న కారణం చేత సంసారం కొద్దో గొప్ప వస్తుంది కదా ప్రశ్న. పరిహారం ఏమిటి, వస్తుశక్తిని బట్టి ఎంతకాలం కలిసి ఉన్నప్పటికీ జీవుని యొక్క సుఖ దుఃఖాలు పరమేశ్వరుడికి రావు పరిహారం. తార్కికులు నైయాయికులు, న్యాయము, న్యాయశాస్త్రం ఒకటి ఉంది. పూర్వం భారతదేశంలో ఈ ఫిలాసఫీస్ ఉండేవి, ఈ ఫిలాసఫీస్ పోయి మతాలు వచ్చాయి. కారణం ఏంటంటే ఆ గాఢశీలత తగ్గిపోయి మనుషులలో లోతుగా ఆలోచించేటువంటి శక్తి తగ్గిపోయి లూజ్ థింకింగ్ వచ్చినందువల్ల అలా అవుతూ ఉంటుంది. ఇట్ హ్యాపెన్స్, కాల ప్రభావం చేత అవుతుంది. అప్పుడు ఫిలాసఫర్స్ ఉండేవారు. ఎవరు ఉండేవారంటే నైయాయికులు, న్యాయశాస్త్రం. దానికి మూల పురుషుడు గౌతమ బుద్ధుడు వేరు, గౌతముడి నుంచి వచ్చినవాడు గౌతముడు. గౌతమస్య అపత్యం, ఆ వంశంలో పూర్వం ఎవరో గౌతమ ఉండుంటాడు, దాన్ని బట్టి గౌతముడు అయినాడు. గౌతమ బుద్ధుడు కదా, ఇది గౌతముడు. ఆయన సూత్రాలు రాశారు, దానికి ప్రశస్త పాద అనే ఆయన భాష్యం రాశారు, ఎవరో వార్తీకం రాశారు, అది న్యాయశాస్త్రం. ఆ పుస్తకాల్లో ఉదయనాచార్యుడు గట్టివాడు, చాలా గొప్ప న్యాయశాస్త్రవేత్త. ఉదయనాచార్యుడు ఏవేవో గ్రంథాలు రాశాడు. రఘునాథ శిరోమణి, గదాధర భట్టాచార్య, బచ్చాజీ, వీళ్ళందరూ కూడా నవద్వీపానికి చెందిన న్యాయశాస్త్రవేత్తలు. బెంగాల్ మమతా బెనర్జీ సంస్కారం అదే, ఆ లక్షణమే ఆవిడలో కూడా మీకు కనపడుతుంది. ఏమండి ఊరికే అవచ్ఛేదం, ఆ ధూళి దుమ్ము అని వివేకానంద స్వామి ఎలా అన్నాడు, ఏం విషయం ఏముండదు ఊరికే దుమ్మే తప్ప. అరే అల్లాడు ఆయన, వివేకానందుడు కూడా బెంగాల్ వాడే కదా, ఆయనకు బాగా తెలుస్తూ ఉంటుంది. ఇది న్యాయశాస్త్రం, వాళ్ళతో సిద్ధాంతం ఉంది. వాళ్ళకి వాళ్ళ సోదరుడు ఇంకొకళ్ళు ఉన్నారు, వైశేషికులు, పెద్ద తేడా ఏం లేదు వాళ్ళకి. వీళ్ళు వాళ్ళు ఒకటే, కవల పిల్లల్లాగా ఉంటారు. వైశేషికుల శాస్త్రం ఏమిటంటే కణాద మహర్షి సూత్రాలు రాశాడు,
దానికి ఏదో భాష్యము ఇవేవో ఉన్నాయి, ఆ వివరాలు గుర్తులేదు నాకు. వీళ్ళిద్దరి సిద్ధాంతం ఏమిటంటే ఆత్మలు అనేకము, ద్వైతులు కదా వాళ్ళు, ఆత్మలు అనేకము. ఏమండి, ఆత్మ సర్వవ్యాపకము, విభుహు ఆత్మ సర్వవ్యాపకము అంటే ఏమిటి, నా ఆత్మ నా హృదయంలోనే కాకుండా మీ అందరి హృదయాల్లో కూడా ఉంటుంది. అంతటా వ్యాపించి ఉంటుందంటే మీ అందరి హృదయాల్లో కూడా ఉంటుంది. మీ ఆత్మ మీ హృదయంలోనే కాకుండా అందరి హృదయాల్లో అంటే నా హృదయంలో కూడా ఉంటుంది. అంటే ఈ హృదయంలో నా ఆత్మ ఉంటుంది, అన్ని ఇతర ఆత్మలు అన్నీ ఉంటాయి. ఈశ్వరుడు ఉండడు, ఈశ్వరుడు వైకుంఠంలోనో కైలాసంలోనో ఉంటాడనుకుంటా, లేకపోతే ఆయన కూడా ఆత్మే కనుక ఆయన కూడా ఉన్నాడో మరి, ఏదో ఉంది వాళ్ళ సిద్ధాంతం. ఇలా పెట్టారు వాళ్ళు. పెడితే దీనికి పూర్వపక్షం ఏంటో తెలుసునా, ఏమయ్యా ఇక్కడ నా ఆత్మతో పాటుగా అందరి ఆత్మలు ఉంటే నా సుఖ దుఃఖాలు నాకు మాత్రమే కాక వాళ్ళందరికీ కూడా రావద్దా? తర్వాత నా ఆత్మ వాళ్ళందరి హృదయాల్లో ఉంటే వాళ్ళందరి సుఖ దుఃఖాలు మరి నాకు రావద్దా? అలా రావట్లేదు కదా, ఏం మాట ఇది అని ప్రశ్న. దానికి పరిహారం ఏమిటంటే, చూడు ఆత్మకి ఒక వస్తుశక్తి కలదు కాబట్టి ఆ ఆత్మ ఏ హృదయంలో తన హృదయంలో ఉండే ధర్మాధర్మములకు చెందిన సుఖ దుఃఖాల్ని మాత్రమే అనుభవిస్తుంది, కానీ ఇతర హృదయాలలో ఇతర ఆత్మల యొక్క ధర్మాధర్మములకు చెందిన సుఖ దుఃఖాలని అనుభవించదు. అర్థమైందండి? కాబట్టి ఇక్కడున్న ఆత్మ ఈ ఆత్మ యొక్క సుఖ దుఃఖములకు చెందిన సుఖ, ఈ ఆత్మ యొక్క ధర్మ, ఆత్మకర్త వాళ్ళకి, కర్త భోక్తాను కాబట్టి ఈ ఆత్మ యొక్క కర్తృత్వాన్ని పురస్కరించుకుని వచ్చిన ధర్మాధర్మములకు చెందిన సుఖ దుఃఖములను మాత్రమే అనుభవిస్తుంది, కానీ తనకు చెందని ఇతర ఆత్మల యొక్క సుఖ దుఃఖాలను అనుభవించదు సన్నిధి ఉన్నప్పటికీ కూడా అని వాళ్ళు చెప్పారు, అలా చెప్పుకున్నారు. మరి వాళ్ళు అలా చెప్పినప్పుడు మరి వాళ్ళకి మాకు తేడా ఉంది, వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు చెప్పిన ప్రిన్సిపలే మాకు పనికొస్తుందాయా? కాబట్టి చోద్యము పరిహారము వాళ్ళకి మాకు సమానమే. అర్థమైపోయింది కదండి? కాబట్టి ఇలాంటి ప్రశ్నలు మీరు అడగక్కర్లేదు, ఎందుకంటే మీ దగ్గర ఎలా సెటిల్ చేసుకున్నారో మా దగ్గర కూడా అదే విధంగా సెటిల్ అయిపో. మీ దగ్గర ఇక్కడ మీ దగ్గర వీడి ఆత్మతో పాటుగా ఇంకా మిలియన్ ఆత్మలు ఉన్నాయి, వీటికి ఇవి చాలనట్టుగా ఈశ్వరాత్మ ఇంకొకటి ఉంది. మా దగ్గర అసలు ఇన్ని సమస్యలు లేనే లేవు. మా దగ్గర వీడి ఆత్మ దేవుడి ఆత్మ రెండే ఆత్మలు ఇక్కడ ఉన్నాయి. ఈ సిద్ధాంతాల నుంచి ఇవి ఈ సిద్ధాంత ఇప్పుడు ఆధునిక కాలంలో వచ్చే మతాలు ఎక్కడి నుంచి వచ్చాయంటారు? ఈ గుడ్డులాగా ఆత్మ ఉన్నది, ఈ గుడ్డు ఆ గుడ్డు పెద్ద గుడ్డు ఇదంతా ఈ న్యాయశాస్త్రం నుంచి రాలేదు. ఇటు వచ్చే నైయాయికులు ఆత్మకి షేప్ లేదన్నారు, వీళ్ళు షేప్ పెట్టుకున్నారు. ఆధునిక కాలంలో షేప్ మీద వ్యామోహం ఎక్కువ. ముఖ్యంగా ఈ వ్యామోహం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫోటోగ్రఫీ కనిపెట్టినప్పటి నుంచి వచ్చింది. అంతకుముందు అంత వ్యామోహం ఉండేది కాదు. ఫోటోగ్రఫీ కనిపెట్టినప్పటి నుంచి కొడాక్ అనేవాడు ఒక ఫోటో దాన్ని అమ్మడం ప్రారంభించిన తర్వాత ఇంకా తర్వాత అది డిజిటలైజ్ ఇది అయ్యాయి, ఈ వ్యామోహం బాగా పెరిగిపోయింది. పూర్వం వాళ్ళు పాపం అంత వ్యామోహం ఎరగరు వాళ్ళు కనుక. సో కాబట్టి ఇటువంటి ప్రశ్నలు ఈశ్వరుడు జీవుడు ఒకే చోట ఉంటే సన్నిధి చేత జీవుడు సుఖ దుఃఖాలు ఈశ్వరుడికి వచ్చేస్తాయే అని ఓ ప్రశ్న అడగడం, దానికి మేము సమాధానం చెప్పడం, ఇదంతా కూడా మీ తార్కికులు నైయాయికులు వైశేషికులు మీ దగ్గర ఉన్నట్టే మా దగ్గర సమాధానాలు కుదురుతాయి. మీరు చెప్పిన సమాధానాలే మాకు ఉపయోగిస్తాయి. వస్తుశక్తిని చూసుకోవాలి. వస్తువు అసంగమైతే సుఖ దుఃఖ ప్రాప్తి ఉండదు. ఇంకో ప్రశ్న, యదపేకత్వాద్ బ్రహ్మణ ఆత్మాంతరాభావాత్ శారీరస్య భోగైన బ్రహ్మణో భోగ ప్రసంగ ఇది ఇంకో పూర్వపక్షం. అది ఈ పూర్వపక్షం అయిపోయింది అక్కడికి, ఇది మరొక పూర్వపక్షం. ఈ పూర్వపక్షాన్ని ఇప్పుడు మొదలుపెట్టి పూర్వపక్షంలో ఆపడం ఎందుకు? ఈ పూర్వపక్షాన్ని మళ్ళీ క్లాసులో ఫినిష్ చేద్దాము. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు. కటాఫ్ కటాఫ్.